మనం చదరంగం పాట ఆడుతుంటాం చదరంగ పాటలో రాజు ఏ వైపుకైనా అడిగేయచ్చు కాకపోతే ఒక్కడికే వేయాలి మంత్రి ఎన్ని అడుగులైనా వేయొచ్చు ఎటువైపుకైనా పోవచ్చు బట్ ఏనుగు స్ట్రైట్గా వెళ్ళాలి సైడ్కైనా స్ట్రైట్గానే వెళ్ళాలి అదే సందర్భంలో గుర్రం వచ్చేటప్పటికి రెండు అడుగుల ముందుకు కానీ రెండు ఒక అడుగు పక్కకి రెండు అడుగులు వెనక్కి కానీ ఒక అడుగు పక్కకు కానీ వెయ్యాలి అలాగే ఇట్లాగ సైన్యాధికారి అటు మూలకో ఇటు మూలకో ఎటుకైనా పోవచ్చు ఈ దాంట్లో ఉన్నటువంటిది ఇది నిత్యం జరిగేటువంటి మన ప్రపంచంలోని రాజకీయాల మధ్యన కూడా అలాగే ఉంటుంది ప్రత్యేకించి చతురంగ బలాలను దూరం చేస్తే రాజు ఏకాక అవుతాడు అనడానికి సాక్ష్యం ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది సైన్యాన్ని దెబ్బతీయాలి అలాగే ఐఎస్ఐని దెబ్బతీయాలి అలాగే షాబా షరీఫ్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలన్నటువంటిది ఇమ్రాన్ ఖాన్ వేస్తున్న వ్యూహం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చుట్టూతా అదే పని చేస్తోంది పాకిస్తాన్ సైన్యం ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వేలాది మంది జైళ్ళల్లో ఉన్నారు అదే సందర్భంలో అక్కడ ఇమ్రాన్ ఖాన్ సైన్యాన్ని దెబ్బతీయాలి సైనిక చీఫ్ని దెబ్బతీయాలని చూస్తుంటే వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ని దెబ్బతీయడంలో సక్సెస్ అవుతున్నారు అనేక మంది ఇప్పుడు దాదాపుగా పది పన్నెండు వేల మంది పార్టీకి రాజీనామాలు ప్రకటించేశారు లాయల్గా ఉన్నటువంటి పెద్ద నాయకులు జైళ్లలో ఉన్నారు మిగతా నాయకులు సైడ్ అయిపోతున్నారు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవే కంటిన్యూగా వస్తున్నటువంటి వ్యవహారాలు కూడా ఇవే రాబోయేటువంటి రోజుల్లో కూడా చివరికి ఏ స్థాయికి అంటే పాకిస్తాన్ సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇమ్రాన్ ఖాన్కి అత్యంత సన్నిహితుడైనటువంటి షిరీన్ మజారి ఓ రకంగా ఇమ్రాన్ చెప్తే నిప్పుల్లో దూకేటువంటి వ్యక్తి మొన్న రెచ్చగొట్టిన వాళ్ళల్లో ఒకడు ఇప్పుడు తను అర్జెంటుగా డ్రాప్ అయిపోయాడు